హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న. ఇది వచ్చేసి మీ ముందుకి నేను మిషన్ షాప్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ సికింద్రాబాద్లో చాలా అంటే చాలా చూపించాను కదా. ఇప్పుడు ఈసారి వచ్చేసి మనకి చార్మినార్ దగ్గర అఫ్జల్ గంజ్లో చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మంచి ఇక్కడే ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఈఎంఐ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట బజాజ్ కార్డ్ మీద. సో మీకు వీలైతే ఈఎంఐ ఇలా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది. సో అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పాజిబుల్ మీరు అలా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ తప్పకుండా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. బెస్ట్ ఉన్నదన్నమాట. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. 70 ఇయర్స్ ఓల్డ్ షాప్ అనమాట ఇది. సో అందువల్ల షూట్ చేయడం జరుగుతుంది. సో ట్రస్టెడ్ అండ్ మంచి ఉందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి కొనడానికి. అండ్ లోపల చూపిస్తారండి. అండ్ వాళ్ళతో ఇక్కడే మనము అడిగి తెలుసుకుందాం వీళ్ళని క్లారిటీగా. సో లోపల అసలుగా షాప్ లుక్ అనేది ఇలా ఉంటుంది గైస్. ముందు నుంచి అయితే మీరు చూసినట్టయితే ఇది అరోరా సేవింగ్ మిషన్ అనమాట. షాప్ మొత్తం కూడా ఫుల్ నిండిపోయింది అన్ని ఐటమ్స్. ఇక్కడ మనకి థ్రెడ్స్ కానీ సిజర్స్ కానీ అలాంటివి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ వీళ్ళ ప్రియారిటీ ఏంటో కనుక్కుందాం మనం. అంటే ఎక్కువ ఏ మిషన్స్ అయితే సేల్ చేస్తారు అండ్ వీళ్ళకి ఒక బ్రాండ్ అని ఉంటుంది కదా, 70 ఇయర్స్ నుంచి ఓల్డ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మేము ఈ ఇంట్రడక్షన్ అడుగుదాము. ఈ షాప్ గురించి క్లియారిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటి, అండ్ ఈ షాప్లో ఎక్కువ ఏది సేల్ అవుతుంది, ఎక్కువ వీళ్ళు వీళ్ళ దగ్గర ఏంటి ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయా ఇవన్నీ మనం కనుక్కుందాం. ఓకేనా అన్న, మీ షాప్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. నమస్తే అండి. ఇప్పుడు మా షాప్ వచ్చేసి 70 ఇయర్స్ ఓల్డ్ షాప్ అండి. ఇప్పుడు మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ స్వింగ్ మెషిన్స్ దొరుకుతుంది. ఇండియన్ కానీ, ఇంపోర్టెడ్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, హౌస్ హోల్డ్ కానీ, ఓవర్లాక్, ఆల్ టైప్స్ ఆఫ్ స్వింగ్ మెషిన్, దాని సేల్స్, సర్వీస్, ఇంకా స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి. టైలరింగ్ సెంటర్ సెటప్ కానీ, మనది బుటీక్ సెటప్ కానీ, కటింగ్ మెషిన్ టేబుల్ నుంచి అన్నీ మేము సెటప్ చేసి ఇస్తాం. ఆల్రెడీ ఇంకా పెద్ద పెద్ద సెంటర్స్ కూడా మేము టోటల్ సెటప్ గురించి కూడా చేస్తామండి. అండ్ మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నీ ఇండియన్ మెషిన్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంది. ఇంకోటి ఇంపోర్టెడ్ మెషిన్స్ డైరెక్ట్ మనకి ఇంపోర్టర్ నుంచి కానీ కంపెనీ నుంచి కానీ కంపెనీ ఆఫీసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్కి మేము డీలర్స్ ఉన్నాం ఇక్కడ. ఇంకోటి ఇట్లాంటిది హౌస్ హోల్డ్ మెషిన్స్ మనకి జాపనీస్ బ్రాండ్, బ్రదర్ బ్రాండ్ నుంచి ఇంకా ఉషా అండ్ సింగర్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ హౌస్ హోల్డ్లో కూడా అన్ని టైప్స్ ఉంటుందండి మన దగ్గర. బజాజ్ కార్డ్ ఈఎంఐ నడుస్తుంది మన దగ్గర. ఐడిఎఫ్సి నుంచి ఆల్రెడీ టైఅప్ది మాట్లాడుతున్నాం. బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది. ఇంకోటి చెక్ కానీ అది కానీ అన్ని మోడ్స్ ఆఫ్ పేమెంట్ కూడా తీసుకుంటామండి. ఓకే. అండ్ మీరు ఏమైనా కొరియర్ చేయాలనుకుంటే చేయగలుగుతారా మా కస్టమర్? మాది మెయిన్ బిజినెస్ మెయిన్ మాది హోల్సేల్ అండి. ఇప్పుడు ఆల్ ఓవర్ ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, ఇంకా కర్ణాటక బార్డర్స్ కానీ, కర్ణాటక కానీ మేము పంపుతామండి. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, ట్రాన్స్పోర్ట్స్ కానీ ఆల్రెడీ మేము పంపుతున్నాం. అంటే కస్టమర్స్కి ఏదైనా సింగిల్ పీస్ కావాలంటే కూడా మేము ఇక్కడ నుంచి కొరియర్ కానీ అది కానీ చేస్తామండి, ట్రాన్స్పోర్ట్లో చేస్తామండి. ఓకే. సెటప్ మొత్తం వాళ్ళకి తెలియదు కదా, మీరు వెళ్ళి చేస్తారా అంటే మీ నుంచి సర్వీస్ ఉందా? మా దగ్గర కస్టమర్స్ ఒకవేళ కొత్త బుటీక్ సెటప్ కూడా కావాలంటే ఏమేమి మెషిన్స్ గురించి మేము అన్నీ సెటప్ చేస్తామండి. కటింగ్ టేబుల్స్ నుంచి అన్నీ టోటల్ సెటప్ కావాలంటే టోటల్ సెటప్ చేసి ఇస్తాను. ఎట్లాంటిది మెషిన్స్ మంచి సజెషన్స్ ఇస్తాం. మాది ఇంట్లో అంటే అసలు కుట్టడమే రాదు ఇంట్లో, అలాంటి వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయాలంటే చేస్తారా? అలాంటి మిషన్స్ పర్ఫెక్ట్ మీరు నేర్చుకోగలుగుతారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు అన్ని మెషిన్స్ మాది మెయిన్ అంటే మాది 70 ఇయర్స్ ఓల్డ్ షాప్ అండి. ఇప్పుడు మన దగ్గర కస్టమర్ రిపిటేషన్ ఉంది. ఎందుకు ఉందంటే మన కస్టమర్కి అట్లా సర్వీస్ ఇస్తాం, అన్ని మెషిన్స్ డెమో ఇస్తాం, కుట్టి చూపిస్తాం కస్టమర్కి. అన్ని మెషిన్స్ వారంటీతో సహా వస్తుంది. ఏదైనా సార్ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఏదైనా మెషిన్ తీసుకున్నా మన దగ్గర 1 ఇయర్ నుంచి వారంటీ స్టార్టింగ్ అండి. కొన్ని కంపెనీస్లో 2 ఇయర్స్ ఉంటుంది, కొన్ని కంపెనీలో 1 ఇయర్ ఉంటుంది. అన్ని మెషిన్స్ విత్ వారంటీ వస్తారండి. స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు స్టార్టింగ్ మెషిన్స్ ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర ఇండియన్ మెషిన్స్ విత్ స్టాండ్ టేబుల్ తీసుకుంటారంటే ఎక్కువ. విత్ స్టాండ్ టేబుల్ మెషిన్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ 5800 నుంచి ఉందండి. 5800, 6000, 6500, 7000, 7500 అట్లాంటివి చాలా మెషిన్స్ ఉన్నాయండి. స్వింగ్ మెషిన్ మోటార్స్ వచ్చేసి 650 నుంచి స్టార్టింగ్, 2002 వరకు వెరైటీ ఉన్నాయి. ఇంకా ఇండస్ట్రియల్ మెషిన్స్కి కూడా మోటార్స్ ఉంటాయి. ఆరీ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఆల్రెడీ చెప్పాను కదా, మాది కమర్షియల్ కూడా ఉంది. కమర్షియల్ మెషిన్స్ కూడా ఉన్నాయి, ఎంబ్రాయిడరీ మెషిన్స్ కూడా ఉన్నాయి.
పెద్ద మెషిన్స్ ఇండస్ట్రీలో ఇండియన్ లో పెద్ద మెషిన్ గాని ఇంపోర్టెడ్ గాని అన్ని ఉన్నాయండి ఓకే మీరు ఇక్కడ పెట్టిన మెషిన్స్ గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పండి అండ్ వీటి గురించి అండ్ మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి వీటికి కాస్ట్ గాని వీటికి సెటప్ మీరు ఎలా చేసిస్తారు ఇలాంటి కూడా చెప్పి కస్టమర్స్ ని ఎలా మీరు హ్యాపీ కస్టమర్స్ లాగా ఎలా చేస్తారు అది కూడా మాకు చెప్పండి ఇప్పుడు మాది మోటో ఏంటంటే బెస్ట్ మోటో అంటే కస్టమర్ రిపిటేషన్ ఉండాలండి కస్టమర్ మళ్ళీ రిపీట్ మా షాప్ కే రావాలి అది మా మోటో ఇంకోటి ఏంటంటే విత్ సర్వీస్ విత్ వారంటీ ఇస్తామండి ఇంకోటి ఇండియన్ మెషిన్స్ లో కానీ ఇంపోర్టెడ్ లో కానీ అన్ని మన దగ్గర సర్వీస్ అండ్ సేల్స్ అన్ని ఉన్నాయండి దీనికి ఇప్పుడు ఇండియన్ మెషిన్స్ లో స్టార్టింగ్ వచ్చేసి 5800 నుంచి ఉన్నాయి ఇప్పుడు ఇది అంత ఇండియన్ మెషిన్స్ 5800 5500 నుంచి ఉన్నాయి విత్ స్టాండ్ టేబుల్ ఉంటాయండి అండ్ ఉషా వీటి గురించి కానీ వీటి ఇయర్స్ వారంటీస్ కానీ వీటి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు సేల్ చేస్తున్నారు ఈ మెషిన్స్ అవన్నీ అంటే ఇప్పుడు మన దగ్గర 70 ఇయర్స్ ఓల్డ్ షాప్ అండి అన్ని కంపెనీస్ ఉంటాయి మన దగ్గర కమర్షియల్ బ్రాండ్స్ ఎల్డర్ నిమ్రాజ్ ఇది కమర్షియల్ బ్రాండ్ అండి ఇంకోటి విద్య ఉష ఇది కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు దీంట్లో కూడా లెదర్ ఇప్పుడు ఇది అయితే బేసిక్ చిన్న మెషిన్స్ అండి ఇంకా దీంట్లో పెద్ద మెషిన్స్ కానీ లెదర్ కుట్టు మెషిన్స్ కానీ పీకో కానీ ఎంబ్రాయిడరీ కానీ ఓవర్లాక్ అన్నీ దొరుకుతుంది మన దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రాండ్లో పీకో మెషిన్స్ ఒకవేళ స్టాండ్ టేబుల్తో సహా పీకో మెషిన్స్ ఫంక్షన్స్ అవన్నీ ఎలా ఉంటాయని చెప్పండి ఇప్పుడు పీకో మెషిన్స్ నిమ్రాజ్ ఎల్డర్ ఉష విద్య అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీకో మెషిన్ ఉంది మనకి హెడ్ ఒకటి కావాలంటే హెడ్ ఒకటి దొరుకుతుంది ఇది హెడ్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటంటే ఉన్న చిన్న మెషిన్ పాతది ఎవరి దగ్గర చిన్న మెషిన్ ఉందంటే ఉన్న స్టాండ్ టేబుల్కి ఇది వచ్చేస్తారండి ఆ పాత స్టాండ్ టేబుల్కి వచ్చేస్తుంది చిన్న మెషిన్ది ఇది బేస్ది సైజ్ ఒకటే ఉంటుంది ఖాళీ హెడ్ మాత్రం ఒకటే తీసుకుంటే దాని మీద వచ్చేస్తుంది దీంట్లో కూడా విద్య ఉష నిమ్రాజ్ ఎల్డర్ ఇంకా జుకి అన్ని చాలా అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అండ్ ఇప్పుడు హెడ్ తీసుకుంటే 5500 నుంచి స్టార్టింగ్ అండి 5500 అంటే మరీ లోకల్ కాకుండా మీడియం క్వాలిటీ 5500 6500 ఇంకా మంచిది అంటే 7000 వరకు కూడా ఉన్నాయి సెట్ తీసుకుంటే మనకి 8000 నుంచి అట్లా 9000 వరకు ఉన్నాయండి అండ్ ఇది దీంట్లో కంపెనీస్ ఇదేనా అంటే దీనికి కూడా వారంటీ ఉంటుందా అన్ని మెషిన్స్ ఇప్పుడు పీకో మెషిన్లో మ్యాక్సిమం మనకి ఏదైనా కానీ మినిమం 1 ఇయర్ నుంచి వారంటీ ఉంటారండి ఇంట్లో మెషిన్స్ కంటే కుడతారు ఓకే ఓకే చాలా గిరాకీ వస్తుంది వాళ్ళకి మెషిన్స్కి కావాలంటే ఎలాంటివి మీరు ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు చిన్న మెషిన్స్లో ఏంటంటే కొంచెం ఏదైనా బ్రాండ్ కానీ ఇప్పుడు కొంచెం హెవీ వర్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇండస్ట్రియల్ మెషిన్స్ ఉండాలి ఇండస్ట్రియల్ మెషిన్స్ ఇండియన్లో ఇంపోర్టెడ్లో తీసుకోవాలి ఇండియన్ పెద్ద మెషిన్స్లో ఇప్పుడు మన దగ్గర విద్య కానీ ఉష కానీ ఎల్డర్ కానీ నిమ్రాజ్ కానీ అన్నీ దొరుకుతారండి ఇప్పుడు దీంట్లో ఇది విత్ దీని టేబుల్ది సైజ్ కూడా వేరే ఉంటుందండి ఇప్పుడు ఫోల్డింగ్ టైప్ టేబుల్ వస్తుంది ఇంకోటి ఫుల్ షటల్ మెషిన్ దీనిది ఫినిషింగ్ కూడా వేరే ఉంటుంది ఇప్పుడు పైపింగ్ పాదం పెట్టుకొని అట్లా కూడా మీరు ఈజీ టు యూజ్ అండి చిన్న మెషిన్లో చాలా మెషిన్స్లో సింగిల్ పాదం సెట్ కాదు దీంట్లో సింగిల్ పాదం కానీ వర్క్ బ్లౌజెస్ కానీ ఉంటే ఈజీ టు స్టిచ్ దీనిది స్పీడ్ ఇంకా ఫినిషింగ్ కూడా కొంచెం బెటర్ కంపేర్ టు చిన్న మెషిన్స్ అండి ఓకే అంటే ఇది మేము మా ఇంట్లో చిన్న మెషిన్ అనుకో ఎగ్జాంపుల్గా ఓకే సెట్ చేయడానికి కుదరదా దీనికి మళ్ళీ వేరే నేను ఇప్పుడు దీనిది సెటప్ సైజ్ వేరే ఉంటుందండి ఇప్పుడు ఇది ప్లేట్ సైజ్ దీనిది బేస్ సైజ్ పెద్ద మెషిన్ది పెద్ద సైజ్ వేరే ఉంటుందండి దీంట్లో కూడా మన దగ్గర విద్య కానీ ఎల్డర్ కానీ అన్ని దొరుకుతారండి ఓకే ఇది ఒక మోడల్ ఉంది ఇది ఒక మోడల్ ఉంది ఎందుకంటే అంటే డిఫరెన్స్ ఇది పెద్ద మెషిన్స్ ఇప్పుడు దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి పెద్ద మెషిన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7500 నుంచి స్టార్టింగ్ అన్నమాట మిషన్స్ సంబంధించిన యాక్సెసరీస్ ఏమైనా దొరుకుతాయా అంటే సీజర్స్ కానీ వాటికి సంబంధించిన రిపేర్ సిస్టమ్కి సంబంధించిన ఏమైనా మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ మెషిన్స్ది స్పేర్స్ ఉన్నాయండి ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ ఇది స్పేర్ పార్ట్స్ అండి మొత్తం ఆల్ టైప్ ఆఫ్ మెషిన్స్ది మనకి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి ఇక్కడ ఇంకోటి మెషిన్ సంబంధించిన ఇంకా సిజర్స్ కానీ ఇట్లాంటిది ఇంపోర్టెడ్ ఇండియన్ సిజర్స్ కానీ మోటార్స్ కానీ అన్నీ దొరుకుతారండి మోటార్స్ కూడా మన దగ్గర 650 నుంచి స్టార్ట్ అన్ని రేంజెస్లో ఉంటాయి అన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి మినీ మోటార్స్లో కూడా ఇంపోర్టెడ్ చైనాది కూడా వస్తుంది ఇండియన్ మోటార్లో కొంచెం హెవీ కానీ పెద్దది కానీ వితౌట్ కార్బన్ విత్ కార్బన్ అన్ని టైప్స్ దొరుకుతుంది దీనిది సపరేట్గా మనకి రెగ్యులేటర్ కావాలంటే కూడా దొరుకుతారండి
ఇప్పుడు మోటార్స్ ది ప్రైస్ స్టార్టింగ్ 650 నుంచి ఉన్నాయి. క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి మళ్ళీ మన దగ్గర 2000-2200 వరకు కూడా ఉన్నాయండి. ఇది హౌస్ హోల్డ్ మెషిన్స్ కి. ఇండస్ట్రియల్ మోటార్స్ కావాలంటే ఇండస్ట్రియల్ మోటార్స్ కూడా దొరుకుతుంది మన దగ్గర. మన దగ్గర ఈ ఇండస్ట్రియల్ మెషిన్స్ కానీ ఇంపోర్టెడ్లో స్పెషలైజ్డ్ మెషిన్స్ కూడా దొరుకుతుంది. లెదర్ కుట్టిన డబుల్ స్టిచ్ సింగిల్ నీడిల్ డబుల్ నీడిల్ అన్ని టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఇంపోర్టెడ్లో ఓవర్లాక్ అని అన్నీ దొరుకుతారండి మన దగ్గర. ఇప్పుడు దీంట్లో మ్యాకీ కానీ జుక్కి కానీ జాక్ కానీ అన్ని కంపెనీస్ ఉంటుంది మన దగ్గర. ఎట్లాంటిది కావాలో అట్లా దొరుకుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది రెగ్జిన్ సంబంధించిన ఇంట్లోనే కూర్చొని కరెంట్ చేస్తారు కదా మిషన్స్, అలాంటి మిషన్స్ దాని ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, దాని కాస్ట్ ఎలా ఉంటుంది అవి చెప్పండి. ఇప్పుడు హౌస్ హోల్డ్ మెషిన్స్ ఎట్లా అంటే ఇప్పుడు 8500 నుంచి స్టార్టింగ్ అండి. ఇప్పుడు దీంట్లో మల్టీ స్టిచ్చింగ్ ఉంటుంది, మామూలు కుట్టు, పీకో, ఫాల్, ఇంకా ఎట్లా మనం డిజైన్స్ ఎక్కువ అయితే దాని ప్రకారం రేట్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 14 స్టిచ్చెస్ ఉన్నాయి, బ్రదర్ బ్రాండ్, జాపనీస్ బ్రాండ్ ఉంటుంది, జాపాన్ టెక్నాలజీ ఉంటుంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే టాప్ లోడ్ బాబిన్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటిది మెషిన్స్ వచ్చేసి మనకి ఈ మోడల్ అయితే ఎంఆర్పి వచ్చేసి 10,800 ఉంది. మనకి డిస్కౌంట్ ఉంటుందండి దీని మీద, బెస్ట్ రేట్ ఇస్తాం మార్కెట్లో. ఇప్పుడు ఉషాలో కూడా ఉంది, ఉషాలో కూడా వేరే వేరే మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉషా జెనామ్ అని ఇది ఒక మోడల్ ఉంది, బార్పి మోడల్. ఇప్పుడు దీంట్లో ఎల్లూర్ మోడల్ అన్ని దీంట్లో కూడా స్టార్టింగ్ మోడల్ 14 స్టిచ్చెస్ నుంచి ఉంటుంది. ఇది 21 స్టిచ్ ఫంక్షన్స్ది ఉంది. ఇంకా ఆపండి. ఇప్పుడు దీంట్లో బ్రదర్లో 27 స్టిచ్చెస్ ఉంటాయి దీంట్లో. ఇట్లాంటిది మోడల్ వచ్చేసి 13,800 ఎంఆర్పి ఉంటుంది. ఇంకో 37 స్టిచ్చెస్ ఉంది, 37 స్టిచ్చెస్ది వచ్చేసి మనకి 16,000 ఎంఆర్పి ఉంటాయి. ఇది ఈ మోడల్ వచ్చేసి మనకి విత్ ఎక్స్టెన్షన్ టేబుల్ కూడా వస్తారండి. అంటే కొన్ని మెషిన్స్ వస్తుంది. జనరల్గా ఇప్పుడు నెక్లో కానీ బ్లౌజర్స్కి నడుస్తున్నాయి కదా, నెక్ డిజైన్స్ ఫర్ బుటిక్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళు యూస్ చేస్తారు కదా, అది కూడా ఉందండి. ఇప్పుడు 125,000 నుంచి 120,000 నుంచి మనకి 380,000, 4 lakhs అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో కూడా. దాంట్లో కూడా మన దగ్గర బ్రదర్, ఇంకోటి ఉషా, ఇంకోటి ఫాట్ ఎవర్, ఈ బ్రాండ్స్ దొరుతారండి. బెస్ట్ ప్రైస్ ఇస్తామండి, మాది హోల్సేల్ షాప్, బెస్ట్ సర్వీస్ అండ్ బెస్ట్ ప్రైస్ ఇస్తానండి. ఏదైనా మెషిన్స్ కానీ అన్ని టేబుల్స్ కానీ దాని ఓన్లీ స్టాండ్ కావాలంటే ఓన్లీ స్టాండ్, ఓన్లీ వుడ్ కావాలంటే వుడ్ అది కూడా దొరుకుతారండి. స్వింగ్ మెషిన్ స్టాండ్స్ కూడా అన్ని వెరైటీ దొరుకుతుంది. దాంట్లో కూడా వెయిట్ ప్రకారం ఉంటుందండి. ఇప్పుడు లేటెస్ట్ టైప్లో షీట్ మెటల్ టైప్ కూడా వచ్చింది. చెక్కలు అయితే ఇప్పుడు 450-500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. చాలా వెరైటీ ఉన్నాయి. ఇప్పుడు ఇది థిక్నెస్ బట్టి క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు అంటే ఇది కంపెనీ టేబుల్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, 550-600 ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టేబుల్స్ అండ్ స్టాండ్స్, ఇది మొత్తం షాప్ ఓవరాల్. అండ్ తప్పకుండా విజిట్ చేయండి గాయస్, మనకి మంచి ప్రైజెస్ అండ్ బెస్ట్ ఇస్తారు. అండ్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది మన ఛానల్ నుంచి వచ్చినట్టయితే. తప్పకుండా విజిట్ చేయండి, దగ్గరే ఉంది ఇక్కడ. సో ఛానల్ వరకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి మాక్సిమం రండి. వేరే షాప్కి ప్రిఫర్ చేయకుండా మన షాప్కి ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డిస్ప్లే పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు ఇక్కడ ఏదైనా డీటెయిల్స్ చెప్తాను.